మినిట్ శ్రీనివాస్ రెడ్డి గారు. రమేష్ గారు నమస్తే. ఓకే అండి. నమస్తే రమేష్ గారు. ఏంటి ఎలా చూస్తారు కోర్టు వ్యాఖ్యల్ని? ఏమండి, 331 రోజులుగా అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్ర అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి స్పందన లేకుండా పోయింది. దళితుల మీదే దళితులతో కేసులు పెట్టించిన చరిత్ర ఆంధ్రప్రదేశే కాదు, ఈ దేశంలో ఎక్కడా లేదండి. ఇక్కడ దళితుల మీద దళితులు చేస్తున్న ఉద్యమం మీద మళ్ళీ దళితులతోనే అక్కడ బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగామ సురేష్ గారు దళితులు చేస్తున్న రైతుల ఉద్యమాన్ని పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొస్తుంటే మంగళగిరి మండలం కృష్ణాయపాలెం దగ్గర దళితులు అడ్డగించినందుకు 7 దళితుల పైన దళితుల చేతనే కేసు పెట్టించడం అనేది దారుణం అండి. దీన్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఏ మిగతా 4 ఇద్దరు ఉన్నారు బీసీలు, అయితే రైతులకి బేడీ లేసి దళిత రైతులకి బేడీ లేసిన చరిత్ర శాశ్వతంగా నిలిచిపోద్దండి. ఇది ఎక్కడా జరగలేదండి. అమరావతి రాజధానిలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం సార్. బేడీలు వేసి నేరస్తులను తీసుకువెళ్ళినట్టు ఆ వ్యక్తికి స్వేచ్ఛ హరించే విధంగా అధికారులు ఎందుకు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు? డీజీపీ గారు ఈ విషయంలోనూ ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇష్టానుసారంగా పోలీసులు ఇష్టానుసారంగా అసలుగా కేసులో ఇరికించి అక్రమ కేసు అది, దళితుల పైన కేసు పెట్టి దళితులకు బేడీ లేయటం అనేది ఎక్కడా జరగని విషయం. దీనిపైన వెంటనే దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది. నిన్న సాయంత్రం ఆ దళిత రైతులకు 7 బెయిల్ వచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో ఇది ఒక భాగమని కూడా సందర్భంగా మనం చేసుకున్నాను. ఈ విషయం పైన ఈ రోజు హైకోర్టులో చేసిన వ్యాఖ్యల్ని బేడీలు ఎందుకు వేశారు అనే దాని మీద ఈ విషయం మీద హైకోర్టు కోర్టులు ఉన్నాయండి, కోర్టులు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 5 మంది ప్రజలు చూస్తున్నారు. ఇది రాష్ట్రంలో దళితుల మీద దాడులు శిరోమణాలు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా ఇదేం న్యాయం సార్? ఇది దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా సార్? చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజ్యాంగం నడవట్లేదండి. ఇది దారుణం అండి. దళితులకు రక్షణ లేదండి. దళితుల పైన దాడులు శిరోమండనాలు రాజమండ్రిలో ప్రసాద్ అనే ఒక దళిత యువకుడికి సరే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ప్రసాద్ రమేష్ గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టే వ్యవస్థలు ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తున్నాయని గత నుంచి ఒక ఆరోపణ ఉంది. అది వాస్తవం కాదా? ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవస్థలు పనిచేయడం, ఆ వ్యవస్థలు పనిచేసిన తీరుకి ప్రజలు నష్టపోవడం, ప్రజలు ఇబ్బందులు పడడం. రాష్ట్రంలో ఏమండి ఈరోజు ఈ పాలన దళితుల మీద బడుగు వర్గాల మీద ఈరోజు అన్యాయంలో జరిగింది. మైనారిటీలు ఒక సిఐ పోలీస్ అధికారి వేధింపుల వల్ల ఆ కుటుంబం అంతా రైతు రైల్లో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే దాన్ని స్పందించి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు దళితులకు రక్షణ లేదు, బేడీలు వేసి పైన ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించలేదంటే రమేష్ గారు నేనేమంటున్నానంటే వ్యవస్థలు ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. గతంలో నుంచి కూడా వ్యవస్థలు ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేయడం వల్ల ఈ రోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణ ఉంది. ఏమంటారు? వ్యవస్థలు కోర్టులు కానీ న్యాయ వ్యవస్థలు కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవండి. వాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళ కోర్టుల్ని తప్పుపట్టడం. కోర్టు ఈ రోజు ఏంటంటే కోర్టులు అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు, కోర్టుల మీద నమ్మకం లేదండి. కోర్టుని ఏ పార్టీకి కూడా కోర్టు ఇలా ఉండదండి. ఓకే, మనతో మాట్లాడడానికి పబ్లిక్ కూడా రెడీగా ఉండాలండి. వారితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. లక్ష్మణ్ రావు గారు గుంటూరు నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు నమస్తే. నమస్తే సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా నమస్తే అండి. సార్ పాపం తెలుగుదేశం వారు నేను చాలా కష్టపడుతున్నారు, చెప్పడానికి కష్టపడినాయి కానీ ఎవరు ఉద్దేశం వాళ్ళది. నేను పబ్లిక్ అండి, 68 నాకు. చెప్పండి సార్. వీరు బీసీలు అంటే ఏందో, ఎస్సీలు అంటే ఎస్టీలు ఏందో నాద ఎంపటి రమ్మానండి. నేను తీసుకుపోయి ఏరియా మొత్తం చూపిస్తాను, పూర్వం ఏం జరిగిందో తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచి మేము చెప్తాము.
రాజధాని నుంచి మాట్లాడతారు అంటే రాజధాని గురించి మాట్లాడతారు రాజధాని చేసిన వేషాలు మామూలు వేషాలు కాదండి ఒకసారి జనసేన సత్యనారాయణ గారు చెప్పాడు ఏనండి ఎంతమందిని కోట పోయారో రాజేంద్రనాథ్ సింగ్ ఏం చెప్పారో అమరావతి గురించి మాట్లాడతారు ఏమండి వీళ్ళు అది కానంటే దళితులు దళితులు అంటారు ఏం న్యాయం చేశారు వీళ్ళు దళితులకి ఆ ఛాన్స్ అసలు చంద్రబాబు గారి లేదండి మేము బీసీలు అండి మేము భార్యా బిడ్డలు మొత్తం కలిసి ఒక రోజు అర్ధరాత్రి కాదు పరుగులు తీసేవాడిని ఎడిపోయింది కూడా దాని రోజు మేము నా ఎంపటి రమ్మనండి ఆయన చూపిస్తాం నర్సరాపేట ప్రాంతం కానీ ఎక్కడైనా అనుభవించి ఉన్నామండి 88 89లో ఇవన్నీ వీడు చెప్పుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప చంద్రబాబు కోర్టులు ఏందండి కోర్టులు కోర్టులేని ప్రజాకోర్టులు బెట్ట